ఈరోజు చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ చేసి చూపిస్తారండి. చాలా బాగుంటది. అయితే ఈ మధ్య అసలు నాన్ వెజ్ అనేది లేదు కదా, శ్రావణ మాసం అని చెప్పి అసలు వండలేదు. అంతలోకి మళ్ళా వినాయక చవితి వచ్చినాయి కదా, ఈ రోజే చికెన్ టచ్ చేస్తున్నాను. చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత టేస్టీగా ఉంటుందో మీరే చెప్తారు నాకు, మరలా కామెంట్ సెక్షన్ లో చెప్పండి అసలు ఎంత బాగా కుదిరిందో అని కూడా, నాకు ఫోటోస్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాము. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ 1/2 కేజీ, కడగడం కోసం కొంచెం నిమ్మరసము, ఉప్పు, కొంచెం పులపెరుగు ఉంటే పెరుగు వేసుకోండి, లేదంటే ఉప్పు నిమ్మరసంతో శుభ్రంగా కడిగి పెట్టుకోండి. 1/2 కేజీ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ మీద చికెన్ ని ఉడికించుకుందాము. అందులో తగినంత ఉప్పు, సాల్ట్ ఇప్పుడే వేసుకోండి. ఈ కర్రీకి ముఖ్యంగా కావాల్సింది ఎండుమిర్చి, జీలకర్ర. ఎండుమిర్చి 7 ఎండుమిర్చి తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, అర్ధగంట కొద్ది నీళ్ళలో నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అది మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు చికెన్ ఉడికింది, ఇది పక్కన పెట్టేసుకుందాము. పాన్ పెట్టుకొని తగినంత నూనె తీసుకోండి. ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, నేను కొద్ది నూనె వేసాను. ఉల్లిపాయ ముక్కలు, అంత ఉల్లిపాయ తీసుకున్నాను, సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. ద్వారగా వేగనిద్దామండి ఉల్లిపాయ. ఒక 15 వెల్లుల్లి, 1 జీడిపప్పు ఆప్షన్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు జీడిపప్పు. చిక్కుడు పసుపు, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, 4 టమాటా ఈ సైజు తీసుకున్నాను. ఇవి బాగా వేగనిద్దాము కొద్దిసేపు, 1-5 నిమిషాలు బాగా మగ్గుతాయి. మీకు టమాటా త్వరగా మగ్గాలంటే కొంచెం ఇందాక చికెన్లో సాల్ట్ వేసాం కదా, చూసుకొని మరలా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇట్లా మూత పెట్టేద్దాము. ఇప్పుడు సగం మగ్గిన టమాటాలు అల్లం ముక్కలు వేసుకుందాం, సన్నగా తరిగిన అల్లం ముక్కలు. అంత ముక్క తీసుకున్నాను, సన్నగా తరిగి పెట్టుకున్నాను. అది ఇప్పుడు ఇందులో వేసేసి మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గనిద్దాం. ఈ టమాటా అంతా బాగా మగ్గిపోవాలన్నమాట, అప్పుడే టేస్ట్ వస్తుంది కర్రీ. ఇప్పుడు మూత తీసి చూద్దాము. అదిగోండి నూనె బాగా తేలుతుంది. ఇప్పుడు
ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి జీలకర్ర పేస్ట్ వేసి ఇది ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం मग्गिंदी इप्पुडु इंदाक उडिकिंचि पेट्टुकुन्न चिकेन नि इंदुलो वेद्दां मीकु కారం కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా రెండు ఎండుమిర్చి ఎక్కువ వేసుకోండి మామూలుగా అయితే కరెక్ట్ గా సరిపోద్ది నేను చెప్పిన కొలత మీకు టూ మినిట్స్ ఇలాగే సిమ్ లో కొంచెం మగ్గనిద్దాం చికెన్ వేసిన తర్వాత టూ మినిట్స్ మగ్గనిద్దాం ఇప్పుడు అదిగోండి కర్రీ రెడీ అయ్యింది ఒక గుప్పెడు కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ పట్టుద్ది కర్రీకి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం ఒక బౌల్ లోకి తీసుకుందాం ఈ కర్రీని ఇది ఉడికించడం వల్ల ముందే చికెన్ ఉడికిచ్చాను కదా అందువల్ల బాగా ఫాస్ట్ గా రెడీ అయిపోయింది కర్రీ ఇదిగోండి రెడీ అయిపోయింది చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి మరలా ఇంత ముందు నేను చేసిన చికెన్ కర్రీస్ నాన్ వెజ్ ఐటమ్స్ ఐకాన్ లో ఇస్తాం అది చూడండి సరే బుజ్జమ్మాయ్ फ्रेंड्स चूसर कदा चेली चेसिना चिकेन करी मरि मीकु ई वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि षेर चेयंडि अलागे कोत्त वाळ्ळु तप्पकुंडा मा चानल नि सब्स्क्राइब चेसुकोंडि पक्कन उन्न बेल ऐकान क्लिक चेयडं मात्रं मर्चिपोकंडि आल अने आप्षन् एंचुकोंडि मेमु पेट्टे प्रति वीडियो मीकु नोटिफिकेशन रूपंलो वस्तुंदि रेपु मरो मंचि वीडियोतो मी मुंदुकु वस्तां अप्पटि वरकु बाय।